make online deposit. Online ledger of all payments and deposits received from each party under different heads can be viewed by the center and the tribunal. The platform is geared to handle multiple claimants and respondents in a single arbitration case in the same way. May I now request Honorable Sri K. Chandrasekhar Rao Ji, the Chief Minister of Telangana, to kindly deliver the special address. Respected Chief Justice of India, Sri N. V. Ramana Garu, Honorable Justice, Sri Lao Nageswar Rao Garu, Honorable Justice, Ms. Hima Kohli Garu, Honorable Justice, Sri R. V. Ravindran Garu, Honorable Justice, Sri Satish Chandra Misra Ji, Honorable Justice from the State of Andhra Pradesh, my colleague ministers, senior officers, speakers, members of the legal fraternity, members of trade and industries associations, representatives of chartered accountancy firms and company secretary firms, members of press and electronic media, distinguished invitees, ladies and gentlemen. Last time Ramana Garini Telugu lo vinna tarvata, for the benefit of my Telugu speaking friends, I would like to make my speech today in Telugu. Hyderabad ni atiga preminche vyaktulalo ee roju manandaram garvinchetuvanti Bharata nyaya vyavastha yokka unnata shikaranga unnatuvanti Justice N.V. Ramana garu ఈ ఫెసిలిటీ ఇక్కడ క్రియేట్ చేయడానికి ప్రధాన భూమిక ప్రధాన పాత్ర పోషించారు. ఐ ఎక్స్పెక్ట్ బిగ్ క్లాపింగ్ ఫ్రమ్ యూ. నిజానికి ఇటీవలి కాలంలో మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్ అండ్ సో మెనీ అదర్ ప్లేసెస్ ఆఫ్ ద కంట్రీ ఆర్ కంప్లైనింగ్ విత్ మీ. మీరు హైదరాబాద్లో చాలా చేస్తూ ఉన్నారు కానీ సరి అయిన ప్రాపగాండా చేయట్లేదు అని. నిన్న కూడా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ సింగపూర్ నుంచి వచ్చి ఇక్కడ వేరియస్ ప్లేసెస్ మన ఫెసిలిటీ చుట్టంతా తిరిగి వారు మీరు అసలు ప్రమోట్ చేయడం లేదండి హైదరాబాద్ సింగపూర్ కన్నా చాలా బాగుంది అని చెప్పారు. చాలా చాలా వ్యవహారాలలో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా కొన్ని సందర్భాలలో అంతర్జాతీయ ప్రమాణాలను మించి మన హైదరాబాద్ నగరం పురోగమిస్తున్న ఈ సందర్భంలో చాలా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉండేటువంటి జస్టిస్ రమణ గారు వారు హైదరాబాద్లోనే ప్రాక్టీస్ చేసి ఇక్కడనే ఉన్నత శిఖరాలు అధిరోహించి ఈరోజు మనందరం కూడా గర్వంగా తలెత్తుకొని చెప్పుకునే విధంగా భారత న్యాయ వ్యవస్థకే ఉన్నత శిఖరంగా నిలిచి ఉన్నటువంటి సందర్భంలో ఒక మంచి ఫెసిలిటీ నేను ఎక్కడైతే ప్రాక్టీస్ చేశానో ఎక్కడైతే పెరిగానో అక్కడ తీసుకొని రావాలనేటువంటి సదాశయంతో వారు దీవించారు. ఆ దీవెన ఫలితమే ఈరోజు మనం వినాగర చేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్. ఐ రియల్లీ థ్యాంక్ ది మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్సో అవర్ చీఫ్ సెక్రటరీ ద సెక్రటరీ ఇండస్ట్రీస్ మిస్టర్ జేఎస్ రంజన్ అండ్ హిస్ కలీగ్స్ ఫర్ బ్రింగింగ్ అప్ దిస్ ఫెసిలిటీ విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ ఇన్ ఎక్స్పెక్టెడ్ మేనర్. I really thank Justice Hima Kohli, who have shown a lot of interest in bringing up this facility. Ee sthayilo idi teeskravadaniki varu kuda krushi chesaru. Justice Ravindran garu kuda chaala baaga assist chesaru. Itvanti manchi uttamainatvanti center ikkada raavadaniki krushi chesina prati okkari kuda prati vyakti kuda nenu hrudayapurvakamaina dhanyavaadalu teliyesta unna. Bhavishyattulo డెఫినెట్గా అనేక విషయాలలో హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్ కాబోతూ ఉంది. అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రక్రియలో అనేక కారణాల చేత
కోర్టులలో పరిష్కారం కాకుండా ఉండి ఆర్బిట్రేషన్ సెంటర్స్లో అంటే ఆల్టర్నేటివ్ ఫోరమ్స్లో పరిష్కారాలు లభ్యమవుతుండడం అనేది ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్యాషన్. అట్లాంటి ఫెసిలిటీ ప్రప్రథమంగా భారతదేశంలో మన హైదరాబాద్లో రావడం, అందుకు మన రమణ గారు మనం దీవించడం మనందరూ కూడా చాలా గర్వకారణం. ఇట్ విల్ రియలీ గో ఎ లాంగ్ వే. జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు, ఇంకా చాలామంది పెద్దలు దీంతో అసోసియేట్ అయి ఉన్నారు, లైఫ్ టైం ట్రస్టీస్గా ఉన్నారు. కాబట్టి ఈ సెంటర్ అన్ని రకాలుగా మన దేశానికి, మన రాష్ట్రానికి, మన నగరానికి, మన వ్యవస్థకి గొప్ప పేరు ప్రతిష్ట సంపాదిస్తుంది అనడంలో నాకు ఎటువంటి సందేహం కూడా లేదు అని నేను హృదయపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ సెంటర్ అన్ని విధాలుగా ముందుకు పురోగమిస్తుంది అనడానికి ఒక శుభ సూచకం పెద్దలు రమణ గారి దీవెనలు ఉన్నాయి. కాబట్టి ఒక చాలా పెద్ద కేసు సెంటర్ ప్రారంభం కావడానికి ముందే మన సెంటర్ లభించడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం. వారు కొనసాగినంత టైంలోనే డెఫినెట్గా ఇంకా చాలా చాలా బిజినెస్ సెంటర్కి వస్తుంది, తద్వారా ఇంటర్నేషనల్ రెప్యూట్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఆ రెప్యుటేషన్ కూడా వస్తుంది, తద్వారా సెంటర్ అద్భుతంగా పురోగమిస్తుందని చెప్పి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఇందాకనే మన రాష్ట్రంలో జరిగేటువంటి అనేక కాంట్రాక్ట్స్, ప్రభుత్వాలతో జరిగే ఒప్పందాలు లేదా ప్రైవేట్ కాంట్రాక్ట్స్ లేదా పెద్ద పెద్ద భారీ ఇండస్ట్రీస్తో జరిగే ఒప్పందాలు ఇక్కడనే మన సెంటర్కే వచ్చే విధంగా మన రాష్ట్ర చట్టాలను కూడా సూటబుల్గా అమెండ్ చేయాల్సి ఉంది. దానికి నేను ఇప్పుడే జస్టిస్ నాగేశ్వరరావు గారిని రిక్వెస్ట్ చేశాను. దయచేసి ఆ గైడెన్సు మా చీఫ్ సెక్రటరీ గారిని పంపిస్తాం, వరకు గైడెన్స్ ఇవ్వమని చెప్పాం. ఇమీడియట్గా అష్యూర్ ది ఆనరబుల్ చీఫ్ జస్టిస్ అండ్ ఆల్సో ది ఆనరబుల్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ దట్ వీ బ్రింగ్ ఇన్ ఎన్ అమెండ్మెంట్ ఎ సూటబుల్ లా టు ఫెసిలిటేట్ ద లోకల్ ఆర్బిట్రేషన్ ఆల్సో ఇన్ అవర్ ఓన్ సెంటర్. ఆ రకంగా మీ గైడెన్స్లో తప్పకుండా అది కూడా వెంటనే ఆర్డినెన్స్ కూడా ఇష్యూ చేస్తాం, ఆ ప్రకారంగా ముందుకు పురోగమిస్తామని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరొక్కసారి మనసు నిండుగా, హృదయం నిండుగా జస్టిస్ రమణ గారికి వ్యక్తిగా, మనందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేతులు జోడి నమస్కరిస్తూ మరొకసారి ఇంత గొప్ప ఆవిష్కరణ మన రాష్ట్రం కోసం చేసినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ నేను విరమిస్తూ ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. మే ఐ నౌ రిక్వెస్ట్ ఆనరబుల్ మిస్టర్ జస్టిస్ ఎన్ వి రమన్నా, ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, టు కైండ్లీ డెలివర్ ద ఇనాగురల్ అడ్రస్.